గాలి కొన్ని రకాల వాయువుల యొక్క మిశ్రమం జీవుల ప్రాణం కొనసాగాలంటే ప్రాణవాయువు ఆక్సిజన్ అనివార్యం అత్యవసరం కూడా మానవ కార్యకలాపాల వల్ల గాలి కలుషితమవుతుంది పరిశ్రమల వల్ల వాహనాల వల్ల పంటలు ఇతర వస్తువులను కాల్చివేయడం వల్ల గాలిలో విషతుల్యమైన వాయువులు చేరుతున్నాయి మొక్కలలో జరిగే కిరణజన్య సంయోగక్రియ శ్వాసక్రియ ఈ రెండు జీవక్రియలు ఈ భూమి మీద మనుషులు బ్రతికి ఉండడానికి కారణమవుతున్నాయి థ్యాంక్స్ టు ప్లాంట్స్ పరోక్షంగా సమస్త జంతుజాతి బ్రతికి ఉండడానికి కావలసిన ప్రాణవాయువును మొక్కలు అందిస్తున్నాయి సూర్యకాంతి సమక్షంలో కిరణజన్య సంయోగక్రియలో హరితగృహ ప్రభావానికి కారణమైన కార్బన్ డైఆక్సైడ్ను ఉపయోగించి మానవుల బ్రతుకుకు కారణమైనటువంటి ఆక్సిజన్ను తయారు చేస్తున్నాయి మొక్కలు పగలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా మనకు ఆహారం ఆక్సిజన్ సమకూర్చి రాత్రి వేళలందు శ్వాసక్రియలో ప్రాణవాయువును ఉపయోగించి తిరిగి కార్బన్ డైఆక్సైడ్ను వాతావరణంలోకి విడుదల చేస్తున్నాయి ఈ రెండు ప్రక్రియలు చక్రియంగా జరుగుతాయి ఇట్స్ సైక్లిక్ ప్రాసెస్ గాలి నీరు ఆహారం ప్రకృతి మనకిచ్చినటువంటి వరాలు వీటన్నింటిపై అందరికీ సమానమైన హక్కు ఉందని నా భావన గాలి నీరు ఎలాంటివంటే ఎలాంటి వివాదం లేకుండా అందరికీ అందుబాటులో ఉన్నాయి అని చెప్పవచ్చు వచ్చిన చిక్కల్లా గాలి కాలుష్యం ఎవరి వల్ల జరుగుతుంది నీటి కాలుష్యానికి ఏవేవి కారణాలు అవుతున్నాయి ఇవి నియంత్రణ లేకుండా ఈ బీభత్సం ఈ బీభత్సం ఎందుకు సృష్టిస్తున్నాయి వీటి కారణాలు వెదికి పరిష్కారం కోసం చేసే ప్రయత్నంలో ఈ సమాజంలో విభేదాలు తలెత్తుతున్నాయి అది నిజం మనకందరికీ తెలుసు కూడా అత్యంత ప్రాముఖ్యత కలిగిన అంశం ఏమిటంటే వ్యక్తిగత ఆస్తులు వాటి మీద హక్కులు న్యాయస్థానాలు చట్టాలు వాటి యొక్క పరిమితులు పరుధులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసే లెజిస్లేషన్స్ ఎందుకో సామాన్య మానవునికి ఇబ్బందిని కలిగిస్తాయని అనుకుంటాం మనం అందుకే భూ పోరాటాలకు నాంది ఇక్కడే పలికిందని భావిస్తాం ఈ అసంపూర్ణమైన చట్టాల తీర్పులు ఒక చిక్కుముడి లాగా తయారయ్యాయి ఎందుకో రాజ్యాంగ స్ఫూర్తి కొరబడింది అనిపిస్తుంది కొన్నిసార్లు ఇండియా ఈజ్ ఏ సోవరన్ సోషలిస్టిక్ డెమోక్రటిక్ సెక్యులర్ రిపబ్లిక్ చాలా పెద్ద పదాలవి అర్థం చేసుకుంటే అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ఒక కాంప్రహెన్సివ్ డాక్యుమెంట్ సరే మన గాలి విషయానికి వస్తే గాలి నీరు సెక్యులర్ వాటికి మతాలతో కుల కులాలతో ఏ విధమైన సంబంధం లేదు అంటే గాలికి కులవు మతం లేదని చెప్పడం ఇంకోటి చాలా విచిత్రమైన విషయం ఏంటంటే గాలి సామ్యవాద దృక్పథాన్ని కలిగి ఉంది గాలికి ప్రాణం లేకపోయినా ప్రజలందరి ప్రాణాలను నిలబెట్టి అందరినీ సమానంగా చూస్తుంది మంచి ఆరోగ్యం కోసం ఇదివరకు అనుకున్నాం మనం మైకేల్ జాక్సన్ ఆక్సిజన్ క్యాప్సూల్లో ఉండేవాడు కానీ అది ఆయనను బ్రతికించలేకపోయింది కుల ప్రాతిపదికన మానవత్వం కనువరుగై కుల వివక్ష వేల సంవత్సరాల నుండి ఇంకా మనగడ సాగిస్తూనే ఉంది కురుసభలో కర్ణునికి జరిగిన అన్యాయం మహామహామేధావులైనటువంటి వీరులైనటువంటి భీష్ముడు ద్రోణుడు విదురుడు అశ్వత్థామ వీళ్ళందరూ ప్రత్యక్షంగా చూశారు అది కర్ణుడు తన జీవితంలో జరిగిన అన్యాయాలు వాటికి కారణభూతులైన వారిని గురించి ఆలోచించమని ప్రార్థిస్తాడు నిండు సభలో కానీ అలా జరగదు కర్ణుడి భార్య కులం అనేది అశాస్త్రీయమని చింతించవద్దని తన భర్తకు ధర్మ చెబుతుంది శివాజీ గణేషన్ గారి అద్భుతమైన నటన కర్ణచిత్రంలో అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ మరవలేని దృశ్యం అది ఈ సందర్భంగా ఒక అద్భుతమైనటువంటి పాట గాలికి కులమేది గాలికి కులమేది ఏది నేలకు కులమేది గాలికి కులమేది ఏది నేలకు కులమేది

కాంతికి నెలవేది గాలికి కులమేది ఏది నేలకు కులమేది గాలికి కులమేది

ప్రతిభగుకలద ఫలభేదం వీరులకేందుకు కులభేదం అది మనుషుల చీల్చెడు మతభేదం గాలికి కులమేది ఏది నీలకు కులమేది గాలికి కులమేది జగమున యమే జగమున యేషమే మిగులునులే అదియుగములనైనా చదరజులే దైవం నిలుచునులే ధర్మము నీతో నడచునులే ధర్మమునితో నడచునులే గాలికి కులమేది ఏది నేలకు కులమేది గాలికి కులమేది ప్రకృతి ఔన్నత్యం ఏమిటంటే అదొక వివక్ష లేని దృక్పథం ఆలోచించండి ఉయ్యాల జంపాల చిత్రంలో కొండగాలి తిరిగింది అనే పాటలో ఈ విషయం చాలా స్పష్టంగా కనపడుతుంది మనకు ప్రేమ పాటలలో అందమైన అలంకారం పర్సోనిఫికేషన్ అంటే ప్రాణం లేని పదాలు వస్తువులు మాట్లాడుతున్నట్టుగా అలంకారప్రాయంగా చెప్పడం అది చాలా సుందరంగా వినిపిస్తుంది అది ఇంకోటి అతిశయోక్తి అలంకారంలో పెనవేసుకున్న ఈ పర్సానిఫికేషన్ ఈ పాటలో పట్టపగలు సిరివెన్నెల భరతనాట్యం ఆడుతుందని క్రొంగొత్త ప్రేమ గానం చేస్తుందని మధురమైన సుందరమైన దృశ్యాలను ప్రకృతి ఆవిష్కరిస్తుంది తనకు తాను పులకిస్తుంది కూడా కులకడం జింకపిల్ల గంతులు వేయడం మొగిలిపూల వాసన మృదు మధురంగా మనోఫలకం మనోనేత్రం ముందు శిథిరమైన చిత్రాలుగా ప్రత్యక్షమవుతాయి ప్రేమికుల భావోద్వేగాలతో గాలి పరిశుద్ధంగా మారుతుంది ఇది మానవుడి యొక్క హృదయ ఎప్పుడు ఎప్పుడు వసిస్తుండేటువంటి నిజం கொண்டகாலி திரிகிந்தி, குண்டே ஊசுலாடிந்தி, கோதாவரி வரதலகா வரதலாக கோரிக்கெலரி புட்டமித பால பிட்ட பொங்கி போய் குலிக்க మీద పాలపిట్ట పొంగిపోయి కులికింది గట్టు మీద కన్నెలేడి గంతులేసి ఆడింది ఆ పట్టపగలు సిరి వెన్నెల భరతనాట్యమాడింది ఆ పట్టపగలు సిరి వెన్నెల భరతనాట్యమాడింది పట్టరాని లేత వలపు పరవశించి పాడింది కొండగాలి తిరిగింది ಲಗೋರಿಕೆಲರೇಗಿಂತ ಮೊಗಲಿ ಪೂಲ ವಾಸನ ತೋ ಜಗತಿ ಮುರಿಸಿ ಪೋಂದಿ ಮೊಗಲಿ ಪೂಲವಾಸನ ತೋ ಜಗತಿ ಮುರಿಸಿಪೋಯ್ నాగమల్ల పూలతో నల్ల నిజడనవింది నాగమల్లి పూలతో నల్లని నవ్వింది పడుచుదనం అందానికి தாம்பூலமிச்சிந்தி படுசுதனம் படுச்சுதனம் தாம்பூலமிச்சிந்தி தாம்பூலமிச்சிந்த பிராப்துன்னு படவசாகி போயின் కొండగాలి తిరిగింది గుండె బూసులాడింది గోదావరి వరదలాగా కోరిక చెలరేగింది సాహిత్య ప్రపంచంలో ప్రకృతితో గాలి మమేకమైనటువంటి స్థితి ఆ కారణంగా కవనంలో అందమైన పదాలు ప్రాణం పోసుకున్నాయి చిరుగాలి పిల్లగాలి పైరగాలి సముద్రపు గాలి మలయమారుతం వంటి హృజ్యమైనటువంటి పదాలు ప్రకృతి ప్రకోపాన్ని సూచించే ఈదురు గాలి హోరు గాలి సుడి గాలి వంటి వ్యక్తీకరణలు మనకు కనిపిస్తాయి ఒక సినిమాలో కామెడీ ట్రాక్లో భాగంగా ఒక హాస్య నటుడు గాలి నీకు కనపడుతుందా అంటాడు అలా ప్రశ్నిస్తే ఇంకొక హాస్య నటుడు పిచ్చివాడై పిచ్చి చేస్తలు చేస్తాడు అలా ఉంటుంది గాలి లేదా పవనం ఒక అదృశ్య శక్తి వాతావరణ పరిరక్షణ కోసం వాయు కాలుష్యాన్ని అరికట్టడంలో మనం మన పాత్ర నిర్వహించి ఆ శుభారంభం నీడే కావాలి మై ఫ్రెండ్స్ ఆ దిశలో అందరం కలిసి పనిచేద్దాం బాయ్